మీరు ఇంకోటి చెప్పండి, అంటే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం క్యాబినెట్లో కడియం శ్రీహరి గారు మంత్రిగా పనిచేశారు దాదాపు 9 సంవత్సరాలు. అప్పుడు వారినేమో మాదిగగానే పరిగణించారు. తర్వాత వారు అంటే కేసీఆర్ గారి క్యాబినెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రత్యేకించి పార్టీ కానివ్వండి మీరు కానివ్వండి ఆయన మాదిగ కాదు అని అది ఒక పెద్ద వివాదాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా నేను మాదిగ కాదని. ఇప్పుడు మాదిగ కాదు నేను బైన్లా అనేటువంటిది ఆయన ఒప్పుకున్నాడు కదా. నేను అనేది ఏంటంటే మీ పార్టీలో ఉన్నంత వరకు మీరు ఆయన్ని మాదిగగా పరిగణించి ఎటువంటి వివాదం లేకుండా వారు బయటకు వెళ్ళి వేరే ప్రభుత్వంలో మినిస్టర్ అయితే ఆ వివాదాన్ని తీసుకురావడంలో ఏమైనా ఔచిత్యం ఉందంటారా? ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, ఇష్యూ ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలియవు. ఎవరు ఏ కులం ఎస్సీ అంటే ఎస్ సర్టిఫికేట్ పెడితే ఎస్సీ అని అనుకుంటాం మనం. కొన్ని వివరాలు ఏంటంటే లేటుగా తెలుస్తూ ఉంటాయి. ఇది తెలిసిన దాన్ని బట్టి నేను ఎంక్వైరీ చేస్తే ఇస్ నాట్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ కాస్ట్ అనేటువంటిది తేలిపోయింది. నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా మరి మనకు కూడా తెలియదు కదా, మనకు ఆయన సర్టిఫికేట్ పెట్టాడు ఆనాడు మనం అందరం అంగీకరించాము, నాకైతే తెలియదు కదా నరసింహులు, సరే కనుక్కుందాం దాని విషయంలో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ రాను రాను జరిగిన పరిణామాలలో వారు టీఆర్ఎస్కి వెళ్ళటం, టీఆర్ఎస్లో వారు పనిచేస్తూ ఉన్నారు. అయినా నేను నాకు తెలిసిన 95 నుంచి అనుకుంటాను తెలిసినప్పటి నుంచి ఎంక్వైరీలోనే ఉన్నాను వాస్తవంగా. ఓకే, ఎంక్వైరీలో ఉన్నా అది క్లియర్గా తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాని గురించి మనం పరిశీలిద్దామని వారు చెప్పడం జరిగింది. ఈ లోపల ఈ ఉద్యమము, ఈ వ్యవహారం ఇదంతా జరగటం, ఆయన దాంట్లో పోయిన తర్వాత కూడా నేను 2-3 సార్లు స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత నేను మాదిగ కాదు నేను బైన్లా అని వారు చెప్పుకున్నారు. వాళ్ళ కులమేందో ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు మాదిగ అనే దాని మీద వస్తే మాదిగ కులం చాలా పెద్ద కులం. ఈ కులంలో ఇంకొకటి కాకుండా ఆయన మాదిగ కానివాడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో బైన్లగా గుర్తించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదు. క్లెయిమ్ చేయడంలో తప్పలేదు, ఆయన క్లెయిమ్ చేసుకోవడంలో తప్పలేదు. కానీ మా కులం పేరు పెట్టి మాదిగ అనేటువంటి బ్రాండ్ కింద ఉండటం అనేది కరెక్ట్ కాదు. అందుకని బ్రాండ్ కింద ఏదైతే లేడు అని చెప్పానో అది ముఖ్యంగా మాదిగ కాదని చెప్పానో అది నిజమని ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు శ్రీహరి గారే ఒప్పుకున్నాడు, అది తేలిపోయింది. అంటే ఇంటెన్షనల్గా చేయకుండా అంతకుముందు నుంచే మీరు? అంతకుముందు చేస్తున్నాను, అంతకుముందు చెప్తున్నాను. నేను ఏ విషయం ఉన్నా నేను దాపరికం లేదు, అది శ్రీహరి గారికి కూడా తెలుసు. నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత జరిగిన పరిణామం, ఈ ఉద్యమ పరిణామాల్లో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తర్వాత ఖచ్చితంగా నేను నీలేశ్ అడిగాను, ఆయన మంత్రి అయినాక. అడిగిన తర్వాత ఆయన కేసీఆర్ కూడా ఆయన అడిగినట్టుగా నాకు తెలిసింది మీదేం కులమని. తర్వాత ఆయన ప్రెస్కే చెప్పుకున్నాడు నేను బైన్లా అనేటువంటిది. ఇక దాని మీద కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, ఇక బైన్లా అనే కులం మీద కూడా అపోహలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా సరే ఇట్స్ ఆల్ రైట్ మాది కాదని చెప్పిండు కదా అనే దాని మీద దాన్ని వదిలేశాను. ఆ ఇష్యూ అక్కడితో వదిలిపెట్టాను. సరే చెప్పండి నరసింహుడు గారు, అంటే ముఖ్యంగా అదేంటంటే ఇప్పుడు మా కులం వచ్చేటప్పటికి ఏదో మా కులం కానివాడు వచ్చి మా కులం అని బతుకుతున్నారు. కాబట్టి మాదిగ జాతికి ఎప్పుడూ న్యాయం జరగడం లే, మాదిగ కులస్థుడు ఎవరు పైకి రావడం లే. మాదిగలే ఎక్కువన్నారు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాదిగలే ఎక్కువన్నారు. కానీ ఈ కులానికి సంబంధించి ప్రతి గవర్నమెంట్లో అన్యాయం జరుగుతూ ఉంది, అది చాలా బాధాకరమైన విషయం. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ అరుంధతీయులు అనే పేరు మీద మాకు కొంచెం అవకాశం ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అయినప్పటికీ ఈ కులానికి పొందాల్సినంత గౌరవం అయితే పొందలేనటువంటి పరిస్థితి, అది చాలా దురదృష్టకరం, బాధాకరం. నేను ఎదిగిన తర్వాతనే ఆ కులానికి కొంత రాజకీయాల్లో కొంత గౌరవం కూడా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చాను. నేను అనేక విషయాల మీద కూడా ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చాను. మాలలు కానీ మాదిగలు కానీ సఫరర్స్ ఇద్దరు కూడా న్యాయాన్ని పొందాలనేటువంటిది నా అభిప్రాయం తప్ప మరొకటి కాదు. కాకపోతే ఏంటంటే 59 కులాలు ఉన్నాయి, ఈ 59 కులాలకు కూడా న్యాయం జరగాలని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపకులాలు వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలనేటువంటిది ఇప్పుడు ఏబిసిడి ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం. ఆ ఉద్యమం అమలైతే అందరికీ న్యాయం జరుగుతుందనేటువంటి దాంట్లో ఉన్నాం తప్ప ఏ ఒక్క కులానికో మాదిగోళ్ళు అంటే మాదిగోళ్ళకే జరగాలి, మాలలకు జరగద్దు, లేకపోతే మాలలకే జరగాలి, ఇంకోళ్ళు జరగద్దు అనేది మంచిది కాదు. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి, ఎందుకంటే అందరూ చదువుతున్నారు, అందరూ ముందుకు వస్తున్నారు. అంబేద్కర్ అందరి క్షేమం కోసం ఆయన రిజర్వేషన్లు మనకు కొట్లాడి తీసుకొచ్చారు.
అటువంటి పరిస్థితులలో అందరికీ న్యాయం జరగాలనేటువంటిదే నాకున్నటువంటి అభిప్రాయం. అంటే అంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అంబేద్కర్ కూడా కులాన్ని ఆపాదించి అంటే ఉపకులాన్ని ఆపాదించే పరిస్థితి వచ్చినట్టుంది ఇప్పుడు. లేదండి, అట్లేం లేదు. ఆయన దేవుడు, ఆయన చేయకపోతే అసలు ఈ రిజర్వేషన్లు ఎక్కడి, మేము ఎక్కడున్నాం, అసలు వ్యవస్థలు మా బతికి ఎక్కడిది, అసలు ఎక్కడో అగాధంలో ఉన్నటువంటి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు, సొసైటీలో మేము మనుషులంగా బతకగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్.